నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామంలో గత 6 రోజుల క్రితం ఓ మైనర్ బాలిక అదృశ్యం అవడంపై ఉత్కంఠత నెలకొంది. గత 6 రోజులుగా పోలీసులు ఎన్ఆర్డీఆర్ఎఫ్ బృందాలుగా గాలిస్తున్నప్పటికీ ఎలాంటి ఆచూకీ దొరకకపోవడంపై బాలిక అదృశ్యంపై మిస్టరీ నెలకొంది. 3 మైనర్ బాలురులను ఈ బాలిక అదృశ్యంపై బాధ్యులుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అత్యాచారం చేసి చంపివేశామని, మృతదేహాన్ని ఒకసారి మాల్యాల ఎత్తిపోతల పథకంలో వేసినట్లు, మరోసారి పంప్ హౌస్ దగ్గర వేసినట్లు, ఇలా ఒక్కోసారి ఒక్కో ప్రాంతాలను పోలీసులకు చూపించారు. జిల్లా ఉన్నతాధికారులతో పాటు కర్నూలు రేంజ్ డీఐజీ మరియు విజయ రామారావు ముచ్చుమరి గ్రామాన్ని సందర్శించి నిందితులను విచారించారు. పోలీసుల ద్వారా జరిగిన సంఘటనల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుకియాబి ఐసీడీఎస్ అధికారులతో గ్రామాన్ని సందర్శించి బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులు ఎవరైనా, వారి వెనుక ఎంతటి వారు ఉన్నా పోలీసు విచారణ చేపట్టి కఠినంగా శిక్షించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏది ఏమైనా గత 6 రోజులుగా పోలీసు జాగిలాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాల తనిఖీ ఇవేమీ బాలిక అదృశ్యం మిస్టరీని ఛేదించలేకపోయాయి. దీంతో బాలిక అదృశ్యం మిస్టరీని పోలీసులు ఎప్పటికప్పుడు ఛేదిస్తారన్న ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు గ్రామవాసులు. పోలీసుల ద్వారానే, గవర్నమెంట్ ద్వారానే న్యాయం జరగాలి. మాకు ఇంతవరకు లభ్యం కాలేదు బాడీ. మా ప్రయత్నాలల్లా చేస్తున్నాం, కొండ్లు ఇండ్లు అన్ని ప్రయత్నం చేసి బుక్తి ద్వారా చేస్తున్నా ప్రయత్నం, ఇంకా ఫలితం లేదు. ఎక్కడి నుంచి పోయిందా? ఇంటి దగ్గర నుంచి బయటికి ఆడకనికి వచ్చింది సార్. బయటకు వచ్చి పార్కు దగ్గరికి ఆడకనికి వచ్చింది. ఆ పార్కు కాడ మిస్ అయింది పాప, కనపడడం లేదు. రోజులాగానే ఆడకనికి పోయింది, వస్తుంది కదా, ఇంకా గంటకు కానీ వస్తుంది, సాయంత్రం అయినా వస్తుంది అని మేము ఎదురు చూసినాం. రాలేదు, ఇప్పటికీ రాలేదు. ఇంకా 4 రోజులు అయింది ఇప్పటికి. సంతి దీనిలో కాలువలు పడేసినారు అంటున్నారు వాళ్ళు. ఇది కరెక్ట్ స్కెచ్చేనా కాదా, చూపించినారా లేదా అర్థమైతే రావడం లేదు. పొద్దున ఉదయం 6 నుంచి ప్రయత్నం చేస్తున్నాం. మా బుట్ల ద్వారా, కొండ్ల ద్వారా ప్రయత్నం చేస్తుంటే కూడా ఇంకా దొరకలేదు. మాకు డిపార్ట్మెంట్ ద్వారానే మాకు న్యాయం దొరకాలి సార్. ఎంతమంది దొరికినా దొరికిన పిల్లలు ఎంతమంది? 3 అంటున్నారు సార్. 3 నేనైతే కళ్ళతో ఇంతవరకు చూడలేదు వాళ్ళని. ఎవరు అనేది కూడా తెలియదు. వీరికి వచ్చినారో లేదో కూడా తెలియదు. నేనైతే చూడలేదు ఇంతవరకు. వాళ్ళనైతే ఆ ముగ్గురిని అంటున్నారు, వచ్చి చూపించినారు ఈయన అని సార్ వాళ్ళు చెప్తున్నారు. ఇంతవరకు అయితే నేను వాళ్ళని